Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telugu Tamilaku, ido kotta tension. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేతులు కలపగానే తమ్ముళ్లలో టెన్షన్ మొదలైపోయింది. పార్టీలో ఇప్పుడిదే చర్చ పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలిసామని చెబుతున్నా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారనే చర్చ టీడీపీలో మొదలైంది. ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటాయని అందరూ ఎప్పటి నుండో ఊహిస్తున్నదే. కాకపోతే డైరెక్ట్ గా పొత్తు పేరుతో కలుస్తారనే అందరూ అనుకున్నారు. అలాంటిది ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ముసుగులో ఇంత తొందరగా ఇద్దరూ చేతులు కలుపుతారని ఎవరూ ఊహించలేదు. వీళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందనేది వేరే విషయం. ఇప్పుడు సమస్య ఏంటంటే వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమనేది దాదాపు తేలిపోయింది. ఈ కారణంగానే తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఓ 45 నియోజకవర్గాలలో తమ్ముళ్లపై దెబ్బ పడడం ఖాయమని అర్థమవుతోంది. పొత్తులో 70 నుంచి 100 అసెంబ్లీ సీట్లు అడగాలని జనసేన అనుకుంటోందట. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకోరు. చివరకు ఓ 45 లేదా 40 సీట్ల దగ్గర ఖాయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే దామాషాలో 4 పార్లమెంట్ సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఇంతకాలం పార్టీ సమీక్షల్లో చాలా మంది తమ్ముళ్లు జనసేనతో పొత్తు వద్దని, ఒంటరిగా పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయని గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే పొత్తు కారణంగా తమకు పోటీ చేసే అవకాశాలు పోతుందనేది తమ్ముళ్ల ఆలోచన. అయితే పొత్తు లేకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే తమ్ముళ్లు పొత్తు వద్దంటున్నా చంద్రబాబు మాత్రం పొత్తుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు చేతులు కలపడం భవిష్యత్తు పొత్తుల్లో భాగమే. దాంతో జనసేనకు ఇవ్వబోయే సీట్లన్నీ ఆ నియోజకవర్గాలేవి అనే విషయంపై పార్టీలో చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో చంద్రబాబు ఇన్ఛార్జీలను నియమించలేదు. బహుశా ఇన్ఛార్జీలను నియమించకుండా వదిలివేసిన నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఇచ్చే నియోజకవర్గాలను పవన్ తీసుకుంటారా, లేకపోతే కొత్త నియోజకవర్గాలను అడుగుతారా అనే విషయం కూడా పార్టీలో అయోమయం పెంచేస్తోంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.